వెల్కమ్ బ్యాక్ టు స్పాట్ లైట్. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టిని సారించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. ఈసారి జాతరను 100 కోట్లకు పైగా ఖర్చుతో ఘనంగా నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. 2024 మేడారం మహాజాతరకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతర ప్రత్యేకతలు ఏంటి? మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారే సమయమాసన్నమైంది. 2 ఏళ్లకొకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు 4 రోజుల పాటు జరగనుంది. ఫిబ్రవరి 14 మాఘశుద్ధ పంచమి నాడు మండమెలిగే పండుగతో అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 21 మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గుడిమెలిగే పండుగతో పాటు సారలమ్మ దేవత, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఆ రోజు నుండే అసలైన మేడారం జాతర మొదలవుతుంది. ఆ తర్వాత 22 మాఘశుద్ధ త్రయోదశి గురువారం కంకవనం గద్దె మీదకు వచ్చిన అదే రోజు సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటారు. అలాగే ఫిబ్రవరి 23 మాఘశుద్ధ శుక్రవారం సమ్మక్క సారలమ్మ దేవతలు, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. తర్వాత 24 మాఘశుద్ధ పౌర్ణమి శనివారం రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 28 మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజు తిరుగువారం పండుగను నిర్వహిస్తారు. ఆ రోజుతో మేడారం మహాజాతర క్రతువు ముగుస్తుంది. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 75 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఇక ఈ నియోజకవర్గం నుండి గెలిచిన సీతక్క మంత్రి హోదాలో తొలిసారి జాతర నిర్వహించబోతున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటిసారి ఈ మహాజాతరను పర్యవేక్షించనున్నారు. అయితే ఈ మేడారం మహాజాతరకు తేదీలు నిర్ణయం కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో జరిగిన జాతర అనుభవాలు దృష్టిలో ఉంచుకుని నూతనంగా చేపట్టే శాశ్వత నిర్మాణాలు, మౌలిక సౌకర్యాల కల్పన, మరమ్మతులను బేరీజు వేసుకుంటూ 75 కోట్ల రూపాయలతో నివేదిక పంపారు. వాటిలో ఆర్&బి శాఖకు 2 కోట్ల 80 లక్షల రూపాయలు, పంచాయతీరాజ్ శాఖకు 4 కోట్ల 35 లక్షల రూపాయలు, నీటిపారుదల శాఖకు 6 కోట్ల 16 లక్షల రూపాయలు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖకు 8 కోట్ల 28 లక్షల రూపాయలు, గ్రామీణ నీటిపారుదల శాఖకు 14 కోట్ల 74 లక్షలు, జిల్లా పంచాయతీరాజ్ శాఖకు 7 కోట్ల 84 లక్షలు, ఐటీడీఏ గిరిజన అభివృద్ధి శాఖకు 4 కోట్ల రూపాయలు, అలాగే సమాచార పౌర సంబంధాల శాఖకు 50 లక్షల రూపాయలు, వైద్య ఆరోగ్య శాఖకు 1 కోటి రూపాయలు, అదేవిధంగా పోలీసు శాఖకు 10 కోట్ల 50 లక్షల రూపాయలు, రెవెన్యూ శాఖకు 5 కోట్ల 25 లక్షలు, దేవాదాయ శాఖకు 1 కోటి 50 లక్షల రూపాయలు, విద్యుత్ శాఖకు సంబంధించి 3 కోట్ల 96 లక్షల రూపాయలు, ఇక రవాణా శాఖ విషయంలో టీఎస్ఆర్టీసీకి 2 కోట్ల 25 లక్షల రూపాయలతో ఇలా వివిధ శాఖలకు ఈ నిధులు కేటాయించారు. అయితే జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదలకు మేడారం చిన్నాభిన్నమైంది. జంపన్నవాగు వరద సమ్మక్క సారలమ్మ గద్దెలను తాకుతూ ప్రవహించింది. దీంతో రెడ్డిగూడెం, ఊరట్టం, మేడారం, కొత్తూరు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. జంపన్నవాగు ఒడ్డుపై నిర్మించిన కళ్యాణకట్టలు, సులబ్ కాంప్లెక్సులు, మేడారం చుట్టుపక్కల ప్రాంతంలో అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఆ వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు మరింత ఫోకస్ పెట్టి పనులు కొనసాగిస్తున్నారు.
మొదటిసారి మంత్రి హోదాలో మేడారంకు వచ్చిన సీతక్క జాతర ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్నారు. ఇప్పటికే 75 కోట్ల రూపాయల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని తెలిపారు. అంతేకాకుండా అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరతామన్నారు సీతక్క. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించామని సీతక్క చెప్పుకొచ్చారు. అలాగే కాంట్రాక్టు పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తామని, శాశ్వత ప్రాతిపదికన జాతర పనులు చేస్తామని సీతక్క తెలియజేశారు. కేంద్రానికి కొన్ని పనుల కోసం ప్రతిపాదనలు పంపామంటూ మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నామన్నారు. దీంతో అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. మరోవైపు ఈ ఏడాది జాతరకు 1,50,00,000 మంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు. 5 రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు వీఐపీలు, వివిఐపీలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలంటే జాతర నిర్వహణలో పోలీసుల పాత్రే చాలా కీలకంగా వ్యవహరించనున్నారు. ఈసారి మావోయిస్టు యాక్షన్ టీంతో ముప్పు ఉన్న నేపథ్యంలో పోలీసులు పగడ్బందీగా బందోబస్తుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ మేడారం మహాజాతరకు ఇంకా కొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరకు అనేక ఏర్పాట్లలో పాటు అధికార యంత్రాంగం రివ్యూలు, వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులతో సందడి కనిపిస్తోంది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.